యాజ్ఞవల్కిన తండ్రి పేరు దేవరాథుడు దేవరాత అక్కడ విష్ణు ఒక్కడే రక్షిస్తే ఇక్కడ దేవతలందరూ రక్షించారు ఈయన్ని దేవరాత్రుడిని ఎందుకని ఈయన ద్వారా మహాద్భుతమైనటువంటి ఒక కార్యం లోకానికి జరగాలి అనే అభిప్రాయంతో దేవరాత దేవతలందరూ సామూహికంగా ఇతనికి ఏ కష్టము కలుగకుండుగా కానీ అందరూ కలిసి ఆలోచించి రక్షిస్తూ ఉంటే ఆ దేవరాతుడు అమోఘమైనటువంటి తపస్సుని చేశాడు ఆ తపస్సు ద్వారా యోగ్యుడైనటువంటి పుత్రుడు కావాలి అని నిశ్చయించుకున్నాడు ఆయన ఆ నిశ్చయించుకున్నటువంటి కారణంగా దేవతలందరూ కలిసి అనుగ్రహిస్తే కలిగినటువంటి మహానుభావుడు యాజ్ఞవల్క్యుడు చాలా అద్భుతమైనటువంటి ముఖ కవళికలతో తేజస్సుతో పుట్టిన పిల్లవాడిని చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చాడు యాజ్ఞవల్క్యుడు చిన్నప్పటి నుంచి కూడా చాలా తపో నిష్టలో గొప్పవాడుగా కనిపిస్తూ ఉండేవాడు నాలుగు వేదాలకి సంబంధించినటువంటి గురువుల్ని తెచ్చి నలుగురి చేతను నాలుగు వేదాలని ఆపోషణ పట్టేలా చేశాడు అమోఘమైనటువంటి విద్యా అభ్యాసం పూర్తయిన తర్వాత ఏ వేదంలో ఎక్కడ ఎప్పుడు ఎలా అడిగినా కూడా చెప్పగలిగినటువంటి నిష్ణాతృత అంటే ఆ అమోఘమైనటువంటి పాండిత్య విధానాన్ని పొందాక ఎప్పుడు నేను సంతోషిస్తున్నాను యథార్థమైన పుత్రుణ్ణి కనగలిగాను కాబట్టి వాడిని సరైనటువంటి పద్ధతిలోకి తేగలిగాను కాబట్టి అని ఆనందపడ్డాడు దేవరాతుడు సపితా ఎస్తు పోషక అని సంస్కృతంలో ఓ మాట ఎవరు తండ్రి అంటే పిల్లవాడికి భోజనాన్ని పెట్టి పోషించడం వస్త్రాలని ఇచ్చి పోషించడం అది కాదు సరైనటువంటి చదువుని వాడికి ఇచ్చి నేను చాలా ఆనందంగా ఉన్నాను అని పిల్లవాడు అనుకోవాలి తండ్రి అనుకోవాలి అలాంటి స్థితిని ఎవరైతే పిల్లలకి ఏర్పాటు చేయగలుగుతారో అతడు నిజమైన పోషకుడని వ్యాఖ్యానం చెప్తుంది స పిత ఎస్తు పోషక అదిగో ఆ పద్ధతిలో చాలా ఆనందపడుతూ దేవరతుడు ఉన్నాడు